సో మీరు మీరు తర్వాత ఎంఎస్ఓ ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేసారు అంటే ఈ ఇన్సిడెంట్ తోనే తర్వాత నాకు వేరే ఉండి తర్వాత అది డిస్పోజ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి మీ బిజినెస్? నాకేం పెద్ద, నాకు జమిని డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. జమిని చాలా ఉంటుంది కదా డిస్ట్రిబ్యూషన్. ఇప్పటి నుంచో నాకు 10-15 సంవత్సరాల నుంచి జమిని డిస్ట్రిబ్యూటర్ ఉండేది, డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఆ జమిని డిస్ట్రిబ్యూషన్ వల్లే నేను ఎంఎస్ఓగా కూడా స్టార్ట్ అయ్యాను. తర్వాత మొన్న ఈ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేసుకున్నాను నేను. ఫైనాన్షియల్గా మీరు చాలా నేరోగా ఓడిపోయారు, అంటే దాదాపుగా లిటిల్ లెస్ దాన్ 1000 ఓట్స్. అంటే కోడిలు గారు అనుకోకుండా, అంటే చివరి క్షణంలో ఆయన్ని నరసరావుపేట నుంచి మీ నియోజకవర్గానికి పంపించడం వల్ల, అంటే ఆయన పెద్ద ఫిగర్ కాబట్టి అటువంటి దానివల్ల మీకు నష్టం జరిగిందంటారా? అన్డౌటెడ్లీ ఈజ్ మోర్ పాపులర్ ఫిగర్. మీరు అసలు సత్తెనపల్లి ఎందుకు వెళ్తున్నారు? అంటే రేపల్లి నుంచి మీరు సత్తెనపల్లికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అంటే సత్తెనపల్లి యాక్చువల్గా దట్ ఈస్ నాట్ మై ప్లేస్. అదే నేను ఒరిజినల్గా రేపల్లే. రేపల్లో జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లి కంటెస్ట్ చేయమని నన్ను అడిగారు. యాక్చువల్గా అంటే రేపల్లి నేను సుమారుగా ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి రేపల్లి నేను ఉండట్లేదు. ఐ సెటిల్ ఇన్ గుంటూరు. అంతా గుంటూరులో ఉంటున్నారు. మా పిల్లల్ని కూడా మీద ఊరంటే గుంటూరు తప్ప రేపల్లి అంటారు. అంత బ్రాటప్ అంతా ఇక్కడే జరిగింది. నేను యాక్చువల్గా గుంటూరు 2 అయితే బాగుంటుందని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన నన్ను గుంటూరు 2 వేరే ప్రామిస్ చేశాను. నువ్వు సత్తెనపల్లి ఈజ్ బెటర్ ప్లేస్ ఫర్ కాపు కమ్యూనిటీ, నువ్వు వెళ్ళు అని చెప్పి నాకు ఎంకరేజ్ చేశారు. సరే ఆయన ఆదేశం మేరకు నేను అక్కడికి వెళ్ళాను. సరే నేను వెళ్ళి 3 సంవత్సరాలు కాస్త కష్టపడ్డాను కానీ, బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి గేమ్ మన వైపు టర్న్ కాలేదు. ముందే అర్థమైందా రిజల్ట్? నేను డెఫినెట్గా గెలుస్తానని అనుకున్నా. ఈవెన్ కోహ్లీ సూపర్ స్టార్ లాంటి పర్సనాలిటీ వచ్చినా కూడా డెఫినెట్గా మనం గెలుస్తామని అనుకున్నాం. కానీ నేరోలో మొత్తం కానీ అప్పుడు పొత్తులు, అంటే పొత్తులు పెట్టుకోపోవటం కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగిందా? అంటే మీకు సిపిఎంఐ అయినా ఒక దాదాపు 2000 ఓట్లు ఎంతో చీల్చినట్టున్నారు. 1600 ఓట్లు. అంటే ఒకసారి ఓడిపోయినప్పుడు జనరల్గా సిపిఐ సిపిఎం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అనేది తెలుగుదేశంతో పెట్టుకుందో సిపిఐ సిపిఎం కూడా కలుపుకుని ఉంటే బాగుండేది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ ఆ ఈక్వేషన్ ఎందుకో కుదరలేదు ఆ రోజున జగన్మోహన్. వ్యూహాత్మక తప్పిదాలు ఇది కూడా ఒకటి కలిసి ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 924 ఓట్లతో ఓడిపోయాను. అక్కడ సిపిఎం క్యాండిడేట్ 1600 ఓట్లు వచ్చాయి. ఒకవేళ అది నిజం అనుకుంటే ఆ 1600 ఇట్లు పడ్డాయి అనుకోండి, నేను ఖచ్చితంగా 800 ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది. సరే 1600 ఓట్లు యాజ్ ఇట్ ఈజ్గా మరి సిపిఎం ఇటు పడతాయో లేదనేది అది వేరే విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం. కనీసం ఒక 500 ఓట్లు అన్న కనీసం మీకు టర్న్ అయితే పొత్తులో కొంత మేలు జరిగేది, మేలు జరగడానికి అవకాశం ఉండేది. అట్లాగే అక్కడ వెంకటేశ్వర రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన పోటీ చేయడం వల్ల 3600 ఓట్లు పైచులకు ఆయనకు పడ్డాయి. ఆ 3600లో కూడా ఆయన పోటీ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కొన్ని ఈక్వేషన్స్ అనిపిస్తాయి. ఏదేమైనా గేమ్ ఈజ్ ఓవర్. 924 ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. కోహ్లీ శివప్రసాద్ లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాకపోతే కొద్ది ఎడ్జ్ ఉండేదేమోనని అనిపిస్తుంది. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు చూస్తే మీరు తెలుగుదేశం ఒక వర్గం, తెలుగుదేశం బీజేపీ ఒక కూటమి, వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఉన్నట్టుంది, కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ఒక వేదికలాగా అన్ని పార్టీలు కలిసి అంటే తెలుగుదేశం బీజేపీ కూటమిని ఎదుర్కోవడానికి ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఏమన్నా అంటారా? చూద్దాం. ఇట్ ఈస్ టూ ఎర్లీ. నేను ఏంటంటే ఇప్పుడు అసలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయా లేదా అనే దాని మీద కూడా చాలా అపోహలు పుకార్లు ఉన్నాయి. ఏదో భారతీయ జనతా పార్టీ కానీ మీరు కాంగ్రెస్తో వైరం అంటే గ్యాప్ని తగ్గించుకోవడానికి ఎక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతారు? కాంగ్రెస్తో వైరం తగ్గించుకోవడానికి నేను వ్యక్తిగతంగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా పట్ల వ్యవహరించినటువంటి తీరు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వ్యవహరించినటువంటి తీరు లేదు, మేము బలంగా ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరించినటువంటి తీరు చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రాన్ని చీల్చినటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ని తీసుకెళ్లి మంత్రివర్గంలో చేర్చుకోవటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినటువంటి తీరు కానీ, జైలుకు వెళ్ళినటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా అంత తేలిగ్గా మర్చిపోయేటటువంటి అంశాలు కావు. అందువల్ల మేము కాంగ్రెస్ పార్టీకి దగ్గర కేవలం అధికారం కోసమే కావాలా వద్దా అనేది పెద్ద చర్చనీయ అంశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో నేను వ్యక్తిగతంగా, నేను జగన్మోహన్ రెడ్డి గారి సలహా అడిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన అవసరం లేదనే చెప్తా.
కాంగ్రెస్ పార్టీతో కలవడానికి ప్రయత్నం చేస్తే మనకు ప్రజలు ఇంకా మనం తప్పుగా అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం. సరే, చివరిలో ఏం జరుగుతుందనేది వీ హ్యావ్ టు సీ. సో కాంగ్రెస్ పార్టీతో కలవటం కంటే ఇంకా మిగతా రాజకీయ వర్గాలతో ఒక వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉంటుందని నా అభిప్రాయం. సరే, పోరాటాలు అంటారా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయొచ్చు, తప్పులేదు. ఎన్నికల సంబంధించినటువంటి పొత్తుల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలా లేదా అనేది ఒకటికి రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఎందుకంటే ఈ విక్టిమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ విక్టిమ్ అనేది నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు 175 సీట్ల్లో ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంలో ఏకచత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ ఒక సీటు గెలవకపోతే గెలవకపోయింది, డిపాజిట్లు ఎన్ని వచ్చినాయి. సో చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నెట్టబడింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళా బ్రతికి బట్టగట్టేటువంటి ఆలోచన ప్రజలు చేయటం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్నికల సమయానికి అటు ఇటు సర్దుకుని వెళతారు తప్ప కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరుకుతారని నేను అనుకోవడంలా